Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను మోదీ మచ్చిక చేసుకోవడం వెనుక ప్రశాంత్ కిషోర్ ప్లాన్. పీకే అలియాస్ ప్రశాంత్ కిషోర్ బీజేపీ కంటిలో నలుసుగా మారాడు, ఏకు మేకయ్యాడు. ఇన్నాళ్ళు పీకేను లైట్ తీసుకున్న బీజేపీ ఇక కాస్త సీరియస్గానే గమనిస్తోంది. ఆయన అడుగుల్ని. ఓకే, తనకు చాలా పొలిటికల్ అంబిషన్స్ ఉన్నాయి, కానీ తన సాధన సంపత్తి సరిపోవు. అలాగని తనను ఇక తేలికగా తీసుకునే సీన్ లేదు బీజేపీకి. ఎందుకంటే యాంటీ బీజేపీ సెక్షన్లన్నింటికీ ఇప్పుడు పీకే సంధానకర్త. తన ఎన్నికల స్ట్రాటజీలేవో బీజేపీని ముంచేస్తాయనే ఆందోళన, అయ్యో ఢిల్లీ ఓడిపోయామే అనే బాధో కాదు. పీకే ఓ డేంజరస్ ప్లాట్ఫామ్గా మారుతున్నాడని. ఆ మధ్య అమిత్ షా హెచ్చరించేసరికి నితేష్ కళ్ళు తెరచి జేడీయూ నుంచి పీకేను తరిమేశాడు. ఉంటే పార్టీ లైన్కు కట్టుబడి ఉండు, లేకపోతే పో అని ఎన్నిసార్లు చెప్పినా పీకే వినిపించుకోకుండా జేడీయూ ప్లాట్ఫామ్ మీద నుంచే తన యాంటీ మోదీ యాక్షన్ ప్లాన్ను అమలు చేయడానికి ప్రయత్నించాడు. మొన్న 11న పెద్ద ప్రకటన చేస్తానన్నాడు. సరే, తను వర్క్ చేసిన యాప్ గెలిచింది, సంబరాలు చేసుకున్నారు. ఈ నెల 18న పెద్ద ప్రకటన అన్నాడు. మళ్ళీ ఏముంటుంది? అదే యాప్తో కలిసి ఓ పెద్ద ప్రణాళికను అమలు చేయాలనేదే ప్లాన్. ఒక్క ముక్కలో చెప్పాలంటే కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్ను పీకే హైజాక్ చేయబోతున్నాడు. ఆప్ ప్రస్తుతం ఢిల్లీకే పరిమితంగా కనిపించినా సరే దానికి పంజాబ్, హర్యానా, గోవా తదితర ప్రాంతాల్లో కాస్త ఉనికి ఉంది. దాన్ని జాతీయ స్థాయికి విస్తరించాలని ఒక ప్లాన్. అయితే కేవలం ఆప్ను పెంచడం కాదు, ఒక యాంటీ బీజేపీ ప్లాట్ఫారం క్రియేట్ చేయాలనేది ఆలోచన. సేమ్ కేసీఆర్ చెబుతున్న ప్రాంతీయ పార్టీల సమాఖ్య వంటిది. మరి పీకే లెవెల్కు అది చేతనవుతుందా పెద్ద ప్రశ్నే. కానీ ప్రయత్నం మాత్రం చేస్తానంటున్నాడు పీకే. తనకున్న ఛానల్స్ ఏంటంటే ఆల్రెడీ డిఎంకేకు వర్క్ చేయబోతున్నాడు. ఒప్పందం కుదిరింది. స్టాలిన్ ఎలాగూ యాంటీ మోదీ ఇప్పటి వరకైతే, కేసీఆర్ పార్టీతో సంబంధాలున్నాయి. ఎన్నికల పని కాదు కానీ వేరే వర్కులు చేస్తున్నాడు. కేసీఆర్ యాంటీ మోదీ ఇప్పటి వరకైతే శివసేనకు వర్క్ చేశాడు, అది అధికారంలో ఉంది. ఠాక్రేతో మంచి సంబంధాలున్నాయి. శివసేన కూడా యాంటీ మోదీ ఇప్పటి వరకైతే. బెంగాల్లో మమతకు వర్క్ చేస్తున్నాడు, ఆమె కూడా యాంటీ మోదీ అందరికన్నా ఎక్కువగా. ఇక జగన్ తను వైసీపీ గెలుపు కోసం వర్క్ చేశాడు, ఇప్పటికీ ప్రభుత్వ ప్యాకేజీలేవో చేస్తున్నాడు. ప్రస్తుతానికి జగన్ న్యూట్రల్ మోదీ. ఇలా దేశంలో ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అన్ని దిక్కుల్లోనూ పీకేకి బేస్ ఉంది. ఇప్పుడు చెప్పుకున్న వారిలో స్టాలిన్ పక్క మత వ్యతిరేకి, హేతువాది. శివసేన పక్క హిందుత్వ, జగన్ క్రిస్టియన్. ఆప్ మితమతవాది, కేసీఆర్ ముస్లింల దోస్త్, మమత ప్యూర్ యాంటీ హిందూ. రకరకాల పోకడలు. సీరియస్గా ట్రై చేస్తే వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్తో సంబంధం లేని అనేక ప్రాంతీయ పార్టీలను ఒక్క బ్యానర్ కిందకు తీసుకురావచ్చునని, పనిలో పనిగా ఆప్ను విస్తరించవచ్చునని పీకే ప్రణాళిక. అవన్నీ తెలియకపోతే అమిత్ షా ఎలా అవుతాడు? పైగా పీకేను దగ్గర నుంచి చూసిన వాడు కదా, దానికి గండికొట్టే ప్రయత్నాలు ఆల్రెడీ ఆరంభించాడు. జగన్ను లాగేసే ప్రయత్నాలు అవే. మారుతున్న స్థితిలో బలమైన ప్రాంతీయ పార్టీలను దూరం చేసుకోకుండా, ఓ ప్రత్యామ్నాయం రూపుదిద్దుకోకుండా కొందరిని దగ్గరకు చేరదీసే అడుగులు స్టార్ట్ అయ్యాయి. బహుశా మళ్ళీ శివసేన బీజేపీ కలవచ్చు. ప్రస్తుతానికి అస్పష్టంగానే కనిపిస్తున్న రాజకీయం మాత్రం మారుతోంది.